హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ మదర్స్ డే. మీ అందరికీ తెలుసు, నేను వీడియోస్ ఎక్కువ చేయను, ఎక్కువ బిడియ పడుతుంటాను. బట్ ఈరోజు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. కీప్ ఆన్ నాకు క్వశ్చన్స్, ఎందుకు మీరు యూకే వెళ్ళారు? చాలామంది మెసేజ్ చేస్తున్నారు, చాలామందేమో మీరు మా ఇన్స్పిరేషన్ అండి, ఈ టైంలో ఈ ఏజ్లో మీరు ఇద్దరు చిన్నపిల్లల్ని వదిలిపెట్టి వెళ్ళారు, హౌ కెన్ ఇట్ ఈస్ పాసిబుల్, అది ఇదని మీరు పెడుతున్నారు. ఐ జస్ట్ వాంట్ టు షేర్ ఫ్యూ థింగ్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్స్ డే. మదర్కి ఒక రోజు ఏంటండి, మన జీవితాంతం వాళ్ళ రుణం తీర్చుకోలేము. మదర్, అమ్మ, ఒక అమృతం. ప్రతి ఆడపిల్లలో ఒక అమ్మ ఉంటుందండి. నా కూతురు, దానికి 5 years, నేను యూకే వెళ్తున్నాను అంటే దాన్ని ఫస్ట్ అడిగిన క్వశ్చన్, పప్పాకి ఫుడ్ ఎవరు పెడతారు, పప్పా ఎలా ఉంటారు, పప్పా మిస్ అవుతారు కదా. షీ ఈస్ థింకింగ్ అబౌట్ లైక్ ఎలాగా డాడీ ఎలాగా అనే క్వశ్చన్ పాప మనసులో వచ్చిందంటే తను ఆలోచిస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఆడపిల్లలో ఒక అమ్మతనాన్ని చూస్తాం మనము. అసలు మనం ఏం చేస్తున్నాం? మన లైక్ యూనో ఎగ్జాంపుల్ నన్నే తీసుకోండి. నాకు మా మదర్ కాల్ చేస్తే నేను బిజీగా ఉన్నానమ్మా, మళ్ళీ చేస్తాను అంటాను. ఆవిడ పాప నైట్ 10 ఆ టైంకి కూడా కాల్ చేస్తారు, 11 వరకు మేలుకోడి కూడా కొన్ని రోజులు ఫోన్ చేస్తారు నాకు. నేను బిజీగా ఉన్నానమ్మా, మళ్ళీ చేస్తాను. నా బిజీ టైంలో నేను పెద్ద యూనో కావాలని కాకపోయినా తెలియకుండానే బిజీగా ఉండి అవాయిడ్ చేస్తూ ఉంటాను. అదే నా బిడ్డ ఫోన్ చేస్తే ఏ టైం అయినా కూడా పని పక్కన పెట్టి, ఏమ్మా ఎలా ఉన్నావు, అంతా ఓకేనా అని అడుగుతాను. అదే తల్లిదనం, మన అమ్మతనం. లైక్ మనం తెలియకుండానే చాలా విషయాల్లో బాధ పెడుతూ ఉంటామండి అమ్మని. కౌశల్ గారిని చూస్తే నాకు తెలుస్తుంది ఆయన ఎంత దురదృష్టవంతుడు, నేను ఎంత అదృష్టవంతురాలని అని. ఈరోజు మన పక్కన మన అమ్మ ఉంది. మనం వీ కెన్ ఏబుల్ టు యూనో, ఆ ఫీలింగ్ ఉంది మనకి, స్పర్శ ఉంది, వాళ్ళ హగ్స్ మనకున్నాయి, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకున్నాయి. ఎంత అదృష్టవంతులు అండి మనం ఏం చేస్తున్నాం? మన మదర్స్ లైక్ దగ్గరగా ఉన్న వాళ్ళు కనీసం వెళ్ళి వాళ్ళ పక్కన కూర్చొని ఒక్క 10 నిమిషాలు స్పెండ్ చేయండి. మన చిన్నప్పుడు విషయాల్ని గుర్తు చేయండి, వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు. దూరంగా ఉన్నవాళ్ళు ఒక లెటర్ రాయండి. మా మదర్కి నేను ఒకసారి ఒక లెటర్ రాశాను. ఐ జస్ట్ షేర్డ్ ఫ్యూ థింగ్స్ అనమాట. ఇప్పటికీ భద్రంగా దాచుకుంటారు. మనం ఎన్నెన్నో గిఫ్ట్స్, ఏవేవో సర్ప్రైజెస్ మన హస్బెండ్స్కి, మన అనుకున్న వాళ్ళకి చాలా చేస్తుంటాం. పేరెంట్స్, అమ్మ చిన్నప్పటి నుండి మన చదువు, మన ఆశలు, మన కోరికలు, మన ఇష్టాలకి, ఈవెన్ ఇప్పటికీ ఈ రోజుకి కష్టం అని చెప్పకుండానే గ్రహిస్తారు. నాకు ఈ అవసరం అని చెప్పకుండా అవసరాన్ని ఫుల్ఫిల్ చేస్తారు. అంత గొప్ప వరం అండి అమ్మ. దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. ఈరోజు మనం ఎంతో అదృష్టవంతులం కాబట్టి మన అమ్మ మనతో ఉన్నారు. వాళ్ళని బాగా చూసుకోండి. మీ అందరికీ చెప్పేంత గొప్ప వ్యక్తిని కాదు, కానీ ఈరోజు చాలామంది చేస్తున్న చిన్న చిన్న మిస్టేక్స్ నాకు ఎందుకో చెప్పాలనిపించింది. లాస్ట్ ఇయర్ కాకుండా లాస్ట్ ఇయర్ ఐ గెస్ మదర్స్ డే రోజు కౌశల్ గారితో పాటు ఒక ఓల్డేజ్ హోమ్కి వెళ్ళాను. అక్కడ చాలామంది తల్లులు, అన్నీ ఉన్నాయి వాళ్ళకి, కానీ వాళ్ళకి అంత వెల్ సెటిల్డ్ ఫ్యామిలీస్ అందరూ ఉండి కూడా అనాథల్లాగా ఉన్నారు. అలాంటి దౌర్భాగ్య స్థితిలో కొంతమంది ఉన్నారు. నేను హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు ఇప్పటికీ కూడా నేను ఐఎమ్ రియల్లీ సారీ, లైక్ నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు చూశాను. నాకు ఇంక అయిపోయిందేమో లైఫ్, ఇంక ఇదే నా లైఫ్ అన్నప్పుడు మా మదర్ కళలో ఆ భయాన్ని చూశాను. మనము తీర్చుకోలేమండి, ఆ రుణాన్ని తీర్చుకోలేము. ఎన్ని జన్మలు ఎత్తినా ఆ రుణాన్ని తీర్చుకోలేము. దయచేసి నెగ్లెక్ట్ చేయకండి. దయచేసి అమ్మని బాగా చూసుకోండి, మాతృదేవో భవ అన్నారు. ఆ తర్వాత ఏదైనా చేతిలో ఉన్న అదృష్టాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఈరోజు మనం అందరం ఇంత బాగున్నామంటే ద ఓన్లీ రీజన్ ఈజ్ మదర్, వాళ్ళ బ్లెస్సింగ్స్. దయచేసి ఈరోజు వాళ్ళు చేయండి, దూరంగా ఉన్న వాళ్ళైతే కాల్ చేయండి, వాళ్ళతో కొన్ని ఫ్యూ థింగ్స్ షేర్ చేసుకోండి. దూరంగా ఉన్న వాళ్ళైతే అట్లీస్ట్ నో ఒక చిన్న విష్ చేసి చిన్న సర్ప్రైజ్, ఒక సారీ. మీరు అవి కూడా ఇవ్వక్కర్లేదండి, వాళ్ళతో మాట్లాడండి చాలు, టైం కేటాయించండి చాలు, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈరోజు నేను యూకే వచ్చిన మెయిన్ రీజన్ కూడా పిల్లలే. ఒక తల్లిగా నేను వాళ్ళ భవిష్యత్తుని కోరుకొని వాళ్ళు మంచిగా సెటిల్ అవ్వాలి అనుకొని ఇక్కడికి వచ్చాను. సో నేను మాట్లాడిన మాటల్లో మీకు ఏమైనా బాధ కలిగిస్తే క్షమించండి, బట్ మన అదృష్టాన్ని మనం ఎప్పుడు చిన్నపిల్లలమే, వాళ్ళకి మన మన అవసరాన్ని తెలుసుకొని నాకైతే ఇప్పటికీ కాల్ చేసి మా మదర్ అని అడుగుతూ ఉంటారు. సో మన అదృష్టాన్ని ఎప్పుడు మనము చేజార్చుకోకూడదు. వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. టేక్ కేర్లో జాగ్రత్తగా ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి, లైక్ ఇళ్ళల్లో ఉండండి. స్టే సేఫ్, స్టే బ్లెస్డ్. థ్యాంక్ యూ.